అందరికీ నమస్కారం రేపే కార్తీక పౌర్ణమి శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం అందులోనూ కార్తీక పౌర్ణమి నాడు ఎంతో విశిష్టమైన పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ పౌర్ణమి నాడు కొడుకులు ఉన్నవారు ఎటువంటి పరిహారాలు చెయ్యాలి ఏ పరిహారాలు చేస్తే సంతానం పడుతున్న బాధల నుంచి విముక్తి కలుగుతుందో ఈ వీడియోలో మీరందరూ తెలుసుకుంటారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో వారు కాని అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కాని చెడు వ్యసనాలకి బానిసలై ఆర్థికంగా అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలకి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి వారు కాని వారి తల్లి లేదా తండ్రి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటిస్తే మీ సంతానం మీ దారిలోకి వస్తారు మంచి లక్షణాలని అలవాటు చేసుకుంటారు అనేక కష్టాల నుంచి విముక్తి కలిగించేటువంటి చక్కటి పరిహారం ఈ వీడియోలో మీకోసం వివరించటం జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అలాగే ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో తెలియచేయటం జరుగుతుంది ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యదినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు లేక దీపావళి కూడా అంటారు మాసంలో అమావాస్య అంటే దీపావళి వెళ్లిన తరువాత నుంచే ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి కూడా కార్తీక మాసం ముగిసే వరకు ప్రతి ధూప దీపాలతో పరమశివుణ్ణి విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు సాయంకాలం వేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారాలు ద్వాదశులు ఏకాదశి కార్తీక పౌర్ణమి ఇలాంటి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ నెలంతా కూడా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తూ ఉంటారు దేవాలయాల్లో అయితే కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని బట్టి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు ప్రజల్ని నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారని చరిత్ర చెప్తుంది వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు అటి శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజున దీపం వెలిగిస్తే చాలు మనం తెలిసి తెలియక చేసినటువంటి అనేక పాపాలు హరించుకుపోతాయి అంటారు కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవటం కూడా చాలా శ్రేష్టంగా చెప్తారు ప్రధానంగా తెల్లవారుజామునే సముద్రంలో కానీ నదిలో కానీ స్నానం చేయటం శుభప్రదంగా అనారోగ్య సమస్యలన్నీ దూరం చేసేటువంటి ఒక సత్కార్యంగా చెప్తారు నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి ఆ పరమశివుణ్ణి దర్శించుకోవాలి ఆ తర్వాత ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ఇక రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించటం అనేక మంది పాటించేటువంటి ఒక నియమం రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎవరికి వారు నేసి వాటిని గనక ఒక అరటి దొన్నిపై వెలిగించి నదిలో కానీ కొలనులో కానీ లేదంటే శివాలయంలో కాని ఇంట్లో తులసి దగ్గర కానీ వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది అంటారు ఇంట్లో దేవుని ముందు తులసి కోట దేవాలయాల్లో ఎక్కడైనా వెలిగించవచ్చు అయితే అనేక మంది కార్తీక పౌర్ణమి నాడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇది మన దేశంలో ప్రతి ఒక్క హిందువు పాటించేటువంటి గొప్ప ధర్మం అని చెప్పచ్చు ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధన చేసి నదీ స్నానం చేసి ఉపవాసాలు చేసి పరమశివుడికి అభిషేకాలు చేసి ఈ దీపాలు వెలిగిస్తారో వారికి సకల పాపాలు తొలగిపోతాయని చెప్తారు మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆ పరమశివుడు అలాగే మన సంతానం పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగటానికి ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే తప్పకుండా వాటి నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది త్వరలోనే మనకి మంచి వృద్ధి కనిపిస్తుంది ఆ సమస్యల నుంచి పరిష్కారము కలుగుతుంది చాలామంది సంతానం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అవి కూడా తెలియని అనారోగ్య సమస్యలు కారణమేంటో తెలియదు ఎన్ని చోట్లకు వెళ్లినా పరిష్కార మార్గాలు తెలియవు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా భగవంతుని ఆశీర్వాదం ముఖ్యంగా ఆ పరమశివుని ఆశీర్వాదం ఉంటే తప్పక ఉపశమనం కలుగుతుంది అంతు చిక్కని అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చెడుగాలుల ప్రభావం ఆర్థిక ఇబ్బందులు చదువు సరిగా చదవకపోవటం సరైన ఉద్యోగం రాకపోవటం మీ సంతానానికి పెళ్లి నిశ్చయం కాకపోవటం ఒకవేళ పెళ్లైనా సంతానం కలక్కపోవటం ఇలాంటి సమస్యలతో ఎవరి సంతానమైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారి తల్లి కానీ తండ్రి కానీ లేదంటే ఇంట్లో ఉండే వదిన వరస అయ్యేవాళ్ళు కానీ అమ్మమ్మలు నానమ్మలు కానీ భార్య వరస అయ్యేవాళ్ళు సోదరి ఎవరైనా కానీ ఈ పరిహారాన్ని చేయొచ్చు ఈ పరిహారాలు చేయటం వల్ల మీ సంతానంలో మంచి మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి మీరు అలాగే ఎవరి కోసమైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో వారు కూడా ఇద్దరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్లి నదీ స్నానం ఆచరించాలి నది లేదా చెరువులు కొరణులు లాంటి ప్రాంతాలు కాకపోయినా సముద్ర తీరాలు లేదంటే ఇంట్లోనైనా సరే గంగా జలం తెప్పించుకొని వాటిని కొంచెం మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకుని నదీ స్నానం చేసినట్టుగా ఆ బకెట్లో ఆ గంగా జలాన్ని కలుపుకుని స్నానం ఆచరించవచ్చు ఆ తర్వాత సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి పరమశివుణ్ణి పూజించండి ఇక సాయంత్రం మూడు వందల అరవై ఐదులు ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత మీ సంతానాన్ని సింహద్వారం దగ్గర ఉంచి చెట్టు యొక్క సహా దిష్టి తీయండి ఇది పౌర్ణమి నాడు గనుక చేస్తే తప్పకుండా చెడుగాలుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి సాధారణంగా దిష్టి ఎలా అయితే తీస్తామో కోడుగుడ్డు ఎండి మెరుపులతో అలాగే చేయండి ఉత్తరేణి చెట్టుని వేర్లతో సహా పెకలించి దానిని దిష్టి తీయండి తిష్టి తీసినటువంటి ఈ ఉత్తరేణిని నిర్మానుష్య ప్రదేశంలో తీసుకువెళ్ళి పడేయండి ఇది సకల దోషాలని చెడుగాలుల ప్రభావాన్ని నరఘోష నరదిష్టిని తొలగించేటువంటి చక్కటి పరిహారం అలాగే ఈ పరిహారం చేసిన తర్వాత మీ సంతానం చేతులతో మీ సింహద్వారానికి రెండు వైపులా ఉప్పు దీపాలు పెట్టించండి ఒక గుప్పెడు నిండా ఉప్పు వేసి దాంట్లో ప్రమిద వేసి నువ్వుల నూనెతో దీపాలు పెట్టి వెలిగించండి ఇలా ఉప్పు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఈ పౌర్ణమి నాడు ఈ ఉప్పు దీపాలు వెలిగించటం ఉత్తరేని మొక్కని వేర్లతో సహా పెకలించి దానిని మీ కుమారుడికి దిష్టి తీయటం కారణంగా మీకు మంచి శుభాలు తప్పక కలుగుతాయి ఈ పరిహారాన్ని ఈ కార్తీక పౌర్ణమి నాడు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ పాటించండి తప్పకుండా మేలు కలుగుతుంది ఎంతమంది సంతానం ఉన్నా పర్వాలేదు రెండు ఉప్పు దీపాలు సింహద్వారానికి అటు ఇటు అలాగే ఉత్తరేణితో మీ సంతానాన్ని సింహద్వారం దగ్గర ఉంచి దిష్టి తీసి నిర్మానుష ప్రాంతంలో పడేయండి ఈ విధంగా ఈ పరిహారాలు ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి సంతానంకున్నటువంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే